नमस्ते नेन देवेंदर वेलकम टू स्पेशल डिबेट आई नो ग्रेटर लीडर बल्दिया प्रथम पौरुडु जेएचएमसी नायकुडु भाग्यनगरंलो एं जरिगिना मुंदुंटारु गुलाबी दलपति की नम्मिन बंटू उद्यम समयंलो नम्मकंगा पनिचेशारु तन राजकीय भविष्यत्तुकु बंगारु बाटलु वेसुकुन्नारु అధికారంలోకి రాగానే మేయర్ పీఠం దక్కించుకున్నారు. అధిష్టానం ఆదేశాలు పాటిస్తూనే ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్న 4 ఏళ్ల క్రితం ఎంట్రీ ఇచ్చిన ఓ కాంట్రాక్ట్ ఉద్యోగినితో ఆయన లైఫ్ స్టైల్ మారిపోయింది. ఏరికోరి తెచ్చుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆయన రాజకీయ జీవితాన్నే మార్చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరా నేత, అసలేం జరిగింది? ఓ కాంట్రాక్ట్ ఉద్యోగిని చాకచక్యమైన తెలివితో గ్రేటర్ నేతకు దిక్సూచిగా మారిపోయిందట. అందుకే హైటెక్ సిటీకి కోతవేటు దూరంలో ఉన్న సర్కార్ భూమిపై ఆ గులాబీ నాయకుడి కన్ను పడింది. వెంటనే ఆయన స్కెచ్ వేశారట. ఏసీబీ విచారణలో నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. ఏసీపీ నరసింహారెడ్డి కేసులో కాంట్రాక్ట్ ఉద్యోగిని భర్త మధుకర్ శ్రీరామ్తో పాటు చంద్రారెడ్డితో సహా మరో 5 గురిపై కేసు నమోదైంది. దీంతో కాంట్రాక్ట్ ఉద్యోగిని కూడా విచారిస్తే గ్రేటర్ ఎన్నికల ముందు అధికార పార్టీ బడానేతల బండారం బయటపడే అవకాశాలుంటాయని స్థానికులంటున్నారు. రక్షిత కౌలుదారు చట్టాల్లో లొసుగులను ఆసరాగా చేసుకుని బొంతు రామ్మోహన్ గ్యాంగ్ తెగబడినట్టుగా విమర్శలొస్తున్నాయి. నర్సింగ్ యమునంపేటలో అనేక ఆగడాలకు పాల్పడ్డట్టుగా ఆరోపణలున్నాయి. ఒకేసారి 200 మందితో 20 జేసీబీలతో వచ్చి కబ్జాలు చేయటం వీరి స్టైల్. నర్సింగ్ లో కేసులు నమోదైన కబ్జా కుట్రదారులను మాత్రం చూసి చూడనట్టుగా వదిలేస్తారు. పైగా ఏసీపీ నరసింహారెడ్డి లాంటి పోలీసుల అండదండలతో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పీటీ సర్టిఫికేట్ ఇచ్చే అధికారం ఎంఆర్ఓకు ఉండటంతో ఆడింది ఆటగా సాగింది. ఆర్డీఓలు ఉత్తర్వులు ఇవ్వడం లాంటి లొసుగులు బాగా కలిసొచ్చాయి. కొంతమంది వచ్చి ఇక్కడ దౌర్జన్యం చేయటం మొదలుపెట్టారు. ఏమిటి అంటే మా దగ్గర ఇదిగోండి ఈ ఆర్డర్లు ఉన్నాయన్నారు. అప్పటి వరకు ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడు 17 ఏళ్ల నుంచి వీళ్ళు కొని 15 ఏళ్ల నుంచి కొని ప్లాట్లు కట్టుకొని ఇక్కడ కాంపౌండ్ వాల్స్ కట్టుకున్న వాళ్ళు ఎవరికి కూడా నోటీసులు ఇవ్వకుండా వాళ్ళు సడన్గా ఆర్డర్లు తెచ్చుకున్నారు. అది ఏమిటి అని తవ్వి తీస్తే ప్లాట్ ఓనర్లకి నోటీసులు ఇవ్వకుండా, అలాగే డెవలపర్ కూడా నోటీసులు ఇవ్వకుండా, డెవలపర్కి ఎప్పుడో 15-16 ఏళ్ల క్రిందట అమ్మిన వాళ్ళకి పార్టీ చేసి ఎక్స్పార్టీ ఆర్డర్లు తీసుకుని దాన్ని బట్టి ఒక సర్వే చేసామన్న షామ్ డాక్యుమెంట్ ఒకటి క్రియేట్ చేసి, ఎందుకంటే ఇక్కడ సర్వే చేస్తే తెలుస్తుంది ఇక్కడెక్కడ కూడా రాళ్ళు పాతినాయి కానీ ఇది కానీ ఎక్కడ కూడా లేవు, తెలుస్తాయి ఇక్కడని. అలాంటిది ఏది చేయకుండా ఒట్టి పేపర్ మీద సర్వే చేసి పొజిషన్ ఇచ్చేసి సడన్గా తీసుకొచ్చేసరికి అందరం కూడా కంగు తింటాం అయింది. జీహెచ్ఎంసీ కేంద్రంగా మేయర్ భూదందాలు సాగినట్టు తెలుస్తుంది. లిటిగేషన్ ల్యాండ్స్ గురించి తెలిస్తే చాలు, కబ్జా చేసేందుకు స్కెచ్ గీసేస్తారు. కాగితాల మీదనే పర్మిషన్ సృష్టించుకుని కబ్జాలకు పాల్పడ్డారు. ఏసీపీ నరసింహారెడ్డి వ్యవహారంతో ఈ విషయాలన్నీ బయట ప్రపంచానికి బట్టబయలయ్యాయి. గులాబీ నోట్ల కోసం కక్కుర్తి పడి సర్కార్ భూములు కబ్జా అవుతున్నా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ లీడర్ ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. నార్సింగ్ లో అత్యంత విలువైన 2 ఎకరాల భూమిని, యమునంపేటలో 24 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించి చేతులు కాల్చుకున్నట్టుగా తెలుస్తుంది. 2020 జూన్లో నర్సింగ్ లో 106, 109 సర్వే నెంబర్లపై మేయర్ కన్ను పడింది. దీంతో 2 ఎకరాలను తన భార్య శ్రీదేవి పేరు మీదుగా సేల్కమ్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పొజిషన్ కోసం 200 మందితో సీసీ కెమెరాలు ధ్వంసం చేసి సెక్యూరిటీ గార్డును చితకబాది కంటైనర్ దించి కబ్జాకెత్తించారు. అయితే ఫ్లాట్ ఓనర్స్ అందరూ గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీల్లో పనిచేస్తున్న ఎన్ఆర్ఏలు కావటం, వారికి ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ ఇవ్వడంతో బొంతు టీం షాకు గురయ్యారు. పైగా సోషల్ మీడియా వేదికగా కేసీఆర్, కేటీఆర్లకు ఫిర్యాదు చేశారు. తన భూభాగోత్వం బయటపడడంతో బొంతు రామ్మోహన్ ఫ్యామిలీ వెనక్కి తగ్గింది. తక్షణమే సేల్ డీడ్స్ ను రద్దు చేసుకున్నట్టుగా ప్రకటించారు. కానీ ఆయన అనుచరులే మళ్ళీ లిటిగేషన్ సృష్టిస్తున్నారు. बाद में आके एक आदमी ने पूरा गेट का कैमरा पूरा तोड़ दिया, लकड़ी से पूरा तोड़ दिया, फिर पीछे का भी कैमरा पूरा तोड़ दिया. तोड़ देखे वो लोग अंदर घुस का ज़बरदस्ती 50 आदमी. तो हमारे पास मोबाइल भी नहीं था, तो हम बाहर जाकर समझ से गेट में दूसरे का फ़ोन से हमारे साहब को फ़ोन किया, सारे से ऐसा हो रहा है बोल के. तो उसका बाद थोड़ा आधा घंटा बाद में पुलिस का गाड़ी आया. యమునంపేట లో సేమ్ సీన్ రిపీట్ అయింది. ఔటర్ కు కోతవేటు దూరంలో ఉన్న జాగాపై రామ్మోహన్ నజర్ పడింది. 24 ఎకరాలు, సుమారుగా 100 కోట్ల ప్రాపర్టీ. దీంతో ఆ భూమిని ఆయన బంగారు బాతుగా చూశారు. రాత్రికి రాత్రే 20 జీహెచ్ఎంసీ జేసీబీలతో 100 మంది రౌడీలు దౌర్జన్యం చేశారు. గతంలో ఏ క్రయ విక్రయాలు జరిగాయో కూడా పట్టించుకోకుండానే హంగామా సృష్టించారు. నైట్ నైట్ ఒక 20-30 జేసీబీస్ తీసుకొని వచ్చారు. ఆ జేసీబీస్ కి నంబర్ ప్లేట్స్ కూడా కనబడకుండా మొత్తం దానికి
బట్ట కట్టేసి మొత్తం తీసుకొని వచ్చారు. ఒకటి అంటే దీనికోసం అనేసి ఇక్కడ సార్ వాళ్ళు ఒక సీసీ ఫుటేజ్ పెట్టారు. రావడంతోనే ఫస్ట్ ఆ సీసీ ఫుటేజ్ మొత్తం గులోటేసి మొత్తం మాది అక్కడ 4 ఎకర్స్ ఉంది. అక్కడ 4 ఎకర్స్ మొత్తం మేము వాల్ మొత్తం పెట్టాము. ఆ వాల్ కూడా మొత్తం తీసేసుకొని 200 మెంబర్స్ రౌడీస్ని తీసుకొని వచ్చారు. మాది టెండర్ మాదే అంతా మాదే అని మొత్తం ఇచ్చేసిండు శ్రీరాములు అంటే ఆయన. నలుగురు పేర్లు ఉంటే 3 ఎకరాలు ఉంటాయి, మొత్తం నాదే అని గొంతురామ్మన్కు రాసి ఇచ్చిండు. సభ చేసి రాత్రి రాత్రి పెట్టి దొంగ చేసి 1950 నుంచి మేము ఇక్కడే ఉండడం చేసినాము సార్. మరి అప్పటి నుంచి ఉన్నప్పుడు ఆయన వచ్చి కనీసం మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి కదా ఏదైనా ఇచ్చి. ఇప్పుడు ఆయన వచ్చి ఏదో గుండెలను తీసుకొచ్చి ఆయన కబ్జా చేసుకున్నాడు సార్, అది తప్పు కదా. వాస్తవానికి రక్షిత కౌలుదారు చట్టం 1950 ప్రకారం యమ్నంపేటలో సర్వే నెంబర్ 89లో 13 ఎకరాలు 24 గంటల భూమి ఉంది. అందులో 2 ఎకరాలు ప్రభుత్వం తీసుకుని పేదలకు ఇచ్చింది, మరో 2 ఎకరాలు రోడ్డు విస్తరణకు వెళ్లిపోయింది. అలాగే సర్వే నెంబర్ 155 నుంచి 162 వరకు 12 ఎకరాల 22 గుంటల భూమి ఉంది. ఇలా మొత్తం 24 ఎకరాల భూమిపై ఏదో వివాదం చెలరేగుతోంది. దీన్నే గ్రేటర్ లీడర్ ఆసరాగా తీసుకున్నారు. 89/1 సర్వే నెంబర్లో 8.5 ఎకరాలు కౌలుదారులు 2001లో వారి పీటీ రైట్స్ ను పట్టాదారుడికి సరెండర్ చేస్తారు. దీంతో ఆ భూమి పట్టాదారుడి చేతుల్లోకి వెళ్లిపోయింది. వివిధ దశల్లో పట్టాదారుల వద్ద నుంచి ఆ భూమిని రియల్టర్స్ కొనుగోలు చేసుకున్నారు. అయితే మీసాల శ్రీరాములు ఫ్యామిలీ 1994లో ఈ భూమంతా తనదేనట్టు సివిల్ కోర్టులో ఎక్స్పార్టీ తీర్పు తెచ్చుకున్నారు. ఆ కాపీతోటే సదరు వ్యక్తి గ్రేటర్ నేతలు బురుడీ కొట్టించారు. అప్పటికే ముగ్గురికి అమ్మేసినట్టుగా సమాచారం, కానీ ఎవరికీ అమ్మలేదని తన పేరు మీద 38E సర్టిఫికెట్ ఇప్పిస్తే బొంతు రామ్మోహన్ టీమ్ కు గిఫ్ట్ ఇస్తానంటూ బోల్తా కొట్టించాడు. వెంటనే 4 ఎకరాల భూమిని బొంతు శ్రీదేవి పేరు మీదకు సేల్ డీడ్ చేసి ఇచ్చారు. వాళ్ళు ఆయన బొంతు రామ్మోహన్ మేయర్, హైదరాబాద్ మేయర్, వాళ్ళ భార్య పేరు మీద బొంతు శ్రీదేవి, అట్లా పోయి గడ్డం మల్లేశు, అలా ఇంకోటి శ్రీ మహాలక్ష్మి కన్స్ట్రక్షన్ వాళ్ళకి అప్పగించి మొత్తం ఈ ల్యాండ్ కబ్జా చేసుకొని మా చేతిలో నుంచి లాక్కోవడం జరుగుతుంది. ఇది దయచేసి మా రికార్డులు గల్లంతు కాకుండా, మేము ఆల్రెడీ రెవెన్యూలో ఐడెంటిఫై అయ్యి 4 బ్రాంచ్లు అయ్యి ఉన్నాం. తాత నాయన అందరూ చేసాం, వేసాం పని చేసాం, నాటేసాం, కోసాం, పని చేసాం. ఇల్లు కూడా మొన్న దాకా ఇల్లు కూడా అలకినాం. దొన్న గిట్లని గుండగారం పెట్టిండు సార్. ఒక 50-60 మందిని చాకలతోటి మొత్తం కత్తలు పట్టుకొని వచ్చిర్రు. ఆ వెంకటాద్రిని కూడా కొట్టిర్రు. ఆయన వెళ్ళిపోయిండు కొడితే. ఇక నైట్ మొత్తం జేసీపులు 20-30 జేసీపులు పెట్టి అంతా గులగొట్టి అంతా సాబ్ చేసేసిండు. ఆ రౌడీలను అయితే ఆ వారం 10 రోజులు ఇడ పెట్టి తినిపించిండు, చేసిండు, అంతా చేసిండు. అలా రౌడీలు అయితే ఇక 5-6 రోజులు, వారం 10 రోజులు. పేపర్ వర్క్ కంప్లీట్ కావడంతో గ్రేటర్ గ్యాంగ్ కబ్జాకు స్కెచ్ గీసింది. రెవెన్యూ పోలీసులను మేనేజ్ చేసి తమకు అనుకూలంగా తీర్పులు తెచ్చుకున్నారని స్థానికుల ఆరోపణ. 24 ఎకరాలను బొంతు అనుచరులు కథం చేయాలని చూసినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు 100 ఫీట్ల రోడ్, మరోవైపు రైల్వే ట్రాక్ ఆనుకుని ఉండటంతో 89/1 సర్వేలో 8 ఎకరాల 20 గుంటలను కూడా చేజెక్కించుకునేందుకు ప్రయత్నించారు. మార్కెట్ విలువ పెరుగుతుందని ఆశపడ్డారు. అప్పటికే పాత భూమి 4 కోట్లు పలుకుతుంది. దీంతో 8 ఎకరాల భూమికి తోడుగా ఉంటే 7 కోట్లు పలికే అవకాశం ఉంటుందని కలలు కన్నారు. అప్పటికే సర్వే నెంబర్ 155 నుంచి 162 వరకు ఉన్న భూముల్లో కొంత మాజీ ఎంపీ సురేష్ రెడ్డి కుమారుడితో పాటుగా టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ పిఏ పేరు మీదుగా భూ విక్రయాలు జరిగాయి. ల్యాండ్ ఉన్న వాళ్ళందరూ గరీబోలే అండి. వాళ్ళు ఇంకా ఒకటి అన్ఎడ్యుకేటెడ్ కాబట్టి వాళ్ళకి ఏం చదువు నాలెడ్జ్ ఏం లేక వాళ్ళు పేపర్స్ తీసుకొని వేరే వాళ్ళకి వెళ్ళి చూపించి ఎలా ఉంది అది ఇది అంటే, వాళ్ళు ఇప్పుడు సర్పంచ్ అయినా ఎవరైనా సరే అండి, వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చుకొని వాళ్ళ రాజకీయ నాయకులతోటి కమ్మక్కయ్యి వాళ్ళు కూడా మార్నింగ్ అవర్స్లో రాజకీయ నాయకులు అండి. రాత్రి కాగానే దౌర్జన్యం, రాత్రి మొత్తం అన్ని జేసీబీస్ కూడా తీసుకొని వచ్చేసి అక్కడ షెడ్ ఉంటుందండి, ఆ షెడ్లో ఒక మనిషి ఉన్నా కానీ వాళ్ళ మీద దాడి చేశారు. ఇంకొకటి ఇక్కడ స్టార్టింగ్ రాగానే ఇప్పుడు ఈ ల్యాండ్ వెంకటాద్రిది అండి, ఇలా సగం వెంకటాద్రి సార్ వాళ్ళది కూడా ఉంది. సీసీ ఫుటేజ్ ఉందండి, వాళ్ళ ల్యాండ్కి సీసీ ఫుటేజ్ పెట్టించారు. ఆ రావడంతో సీసీ ఫుటేజ్ ఎవరికి కనిపించకుండా ఫస్ట్ రావడంతో సీసీ ఫుటేజ్ని దౌర్జన్యం చేశారు. ఆయన పేరు పైన వేయించుకొని నైట్ రౌడీస్ని తీసుకొచ్చి ఇదంతా మొత్తం డిస్మాండిల్ చేశారు. చేసి నైట్ ఇంకా వాళ్ళ గొంతు రామ్మోహన్ రెడ్డి ఆయన నేమ్ పైన చేయించారు. మా సైన్స్ మావి ఏమీ లేకుండా ఎవరిది ఏమి లేకుండా అతని పేరు మీద ఎలా వేయించుకుంటారు అసలు, మొత్తం అట్లా వేయించుకొని ఇప్పుడు ఎవరిని ఇక్కడికి రాకుండా చేస్తున్నారు. ఇన్నాళ్ళు సక్సెషన్ ఆర్డర్తోనే దందా కొనసాగింది, కానీ 38E సర్టిఫికెట్ ఎవరికి రాలేదు. దీంతో గ్రేటర్ టీం చేతులకు పని చెప్పింది. యమ్నంపేట భూ కబ్జా మీద వార్తలు రావడంతో సేల్ డీడ్ను తన అనుచరులైన మహాలక్ష్మి కన్స్ట్రక్షన్కి చెందిన తిరుమల రెడ్డికి అమ్మేస్తారు. ఈ డీల్లో ఓయూ ప్రొఫెసర్తో పాటుగా బొంతు గ్యాంగ్ ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
యాభై మంది అరవై మంది దాకా వచ్చిండ్రు గుండెగాలు. మేము వస్తే కూడా నేను పోలీస్ స్టేషన్ ముంగట పోయి నేను కాళ్ళ పెట్టుకుని గ్యాస్ నేను పోసుకుంటా మీరు పోకుంటే అని గడబడి చేస్తే అప్పుడు నాలుగు గంటలకు వచ్చి అప్పుడు అప్పుడు ఆపేది వాళ్ళంతా అయిపోతుంది. పది గంటల వరకు పోలీస్ స్టేషన్లోనే ఉన్నాం మేము. ఆ రాత్రి రెండు రాత్రులు పోలీస్ స్టేషన్ ఉన్నాం. వాళ్ళు అసలు పట్టించుకోలేరు. వాళ్ళు ఏమంటారు మా భూమి ఏమంటే మండల ఆఫీస్ పోతుండ్రు వాళ్ళకి పేపర్ చేస్తున్నారు వాళ్ళకి చూపిస్తున్నారు. అంత రాత్రి మండల ఆఫీస్ కూడా కుళ్ళ ఉంది ఒంటి గంట రాత్రి రెండు గంటల రాత్రికి వాళ్ళకి పేపర్ చేస్తున్న ఇంట్లో చూపిస్తున్నారు. వాళ్ళు ఎంత చెప్పినా మాది పట్టించుకుంటే లేరు సార్. ఇమీడియట్లీ నా ముది పళ్ళు రాలిపోయి నేను 52 ఏబీసీ నాది 52 సంవత్సరాలు ఇప్పటిదాకా నా ముది పళ్ళు దీని మీద దెబ్బలు తిని 150/2 162 అండ్ 8 సర్ నెంబర్లో బొంతురామోహన్ గారు వాళ్ళ భార్య పేరు మీద ఆత్మహత్య పేరు మీద రిజిస్టర్ చేసుకొని మా దగ్గర ఉన్న కాంపౌండ్ వాళ్ళని కూర్చొని కూడా మాకు ల్యాండ్ని ఆక్రమించుకొని దౌత్యం చేశారు. మరి ఆ విషయంలో మేము గతం హైకోర్టులో విస్తీ తెచ్చుకున్నాం. మరి పోలీస్ స్టేషన్ కాంప్లైంట్ చేసినాం, ఆర్డీఓ ఇచ్చినాం, జాయింట్ కలెక్టర్కి ఇచ్చినాం, కలెక్టర్ కూడా మేము పిటిషన్ పెట్టినాం. దళితులకు ఎస్సీ బీసీ మైనార్టీలకు అందరికీ అన్యాయం దొరుకుతూ ఉంది. మరి ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయశ్వర్ కూడా ఇచ్చినాం. అక్కడ కూడా మాకు ఏం న్యాయం దొరకలేదు. ఇప్పటికీ ఆ విషయం యథాతథంగానే అలానే కొనసాగుతుంది. ఇలా నార్సింగ్ యమునంపేటలో జరుగుతున్న మేయర్ భూదందాలతో యజమానులు భయాందోళన చెందుతున్నారు. తమ సొంత స్థలాలకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. బొంతు రామ్మోహన్ అనుచరులు తమను బెదిరిస్తున్నారని వాపోతున్నారు. కేసీఆర్ ఫ్యామిలీ పేరు చెప్పి భూ కబ్జాలకు పాల్పడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఆ గ్రేటర్ నేతకు అసలుకే ఎసరొచ్చిందని గులాబీ నేతలు గుసగుసలాడుతున్నారు. బల్దియాలో ఆ మహిళా కాంట్రాక్ట్ ఉద్యోగిని పరిచయంతోటే అన్నింట్లో బొంతు చేతివాటం ఉందంటున్నారు ఆయన సన్నిహితులు. ఆ గ్రేటర్ కాంట్రాక్ట్ మహిళ సొంత సంస్థలో కూడా కారువాటం చూపించినట్టుగా ఆరోపణలున్నాయి. ఎన్నో లీలలకు ప్రతీకగా నిలిచి అటు భర్తను ఇటు బల్దియా అగ్రనేతను ఆమె తప్పుదారి పట్టించిందని వినికిడి. నార్సింగ్లో సర్వే నెంబర్ 106 109 నెంబర్లలో కల భూమిలో 2 ఎకరాల భూమి తనదే అంటూ కూడా 38 ఈ సర్టిఫికెట్ తెప్పించుకొని ఆ తర్వాత ల్యాండ్ మీదకి 200 మందితో కబ్జాకు వెళ్ళారు. దానికి సంబంధించి నార్సింగ్లో కేసు నమోదైంది. అయితే ఈ ప్లాట్ల గురించి అసలు ప్లాట్ ఓనర్స్ వారు ఏమనుకుంటున్నారు, అసలు వాళ్ళు ఇంకా వారికి వెంటాడుతున్న భయం ఏంటి, ఇన్నాళ్ల పాటు అధికారాన్ని చేతిలో ఉంచుకుని అటు రెవెన్యూ ఇటు పోలీస్ అధికారులను కూడా గుప్పిట్లో ఉంచుకొని ఈ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఇంకా ఇప్పుడు మేయర్ పదవి దగ్గర పడుతున్న సమయంలో కూడా ఎందుకు భయపడాల్సి వస్తుందన్న అంశం కూడా మనతో చర్చించేందుకు ప్లాట్ ఓనర్ అయిన కిరణ్ చంద్ర మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఏంటి సార్ ఇప్పుడు పొజిషన్ ఏంటి, ఏ విధంగా ఉన్నారు? మీరంతా కూడా ఐటీ సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఎప్పుడో రూపాయి కూడగట్టుకొని కొనుక్కున్న ప్లాట్లలో గతంలో ఏదైతే జూన్ నెలలో జరిగిన కబ్జా భాగోత్వం పైన ఇప్పటికున్న మీకున్న భయాందోళనలు ఏ విధంగా ఉన్నాయి? పోలీసుల నుంచి కానీ రైట్ ఫ్రమ్ కమిషనర్ సార్ రాజనార్ గారి నుంచి తర్వాత వారు అండదండలు ఇన్ ద సెన్స్ ఏదైతే రూల్ ప్రకారం ఉంటుందో అలాగే నడుచుకుంటామని చెప్పేసి చేసి ఆ రోజు ఎవరైతే కబ్జా పెట్టడానికి ప్రయత్నించారో వారిని తొలగించడం జరిగింది, కబ్జా క్లియర్ చేయడం జరిగింది. అలాగే మేము కూడా హైకోర్టుని అప్రోచ్ అయ్యి మా ఇది పెట్టుకున్న తర్వాత మా పిటిషన్ పెట్టుకున్న తర్వాత ఏదైతే జాయింట్ కలెక్టర్ ఆర్డర్స్ మీద వీళ్ళు మాది అనుకుని ఫర్దర్ ట్రాన్సాక్షన్స్ చేసి అక్కడ ఆ రోజు కబ్జా చేయడానికి వచ్చారో ఆ ఆర్డర్స్ మీద కూడా స్టే రావడం జరిగింది. అప్పటి నుంచి మేము అక్కడ సెక్యూరిటీ వైర్లెస్ కెమెరాస్ ఇవన్నీ కూడా పెట్టుకోవడంతో ఫర్దర్ గా అయితే ఏమి ఇష్యూస్ జరగలేదు. బట్ ఆ రోజు కూడా చెప్పాము మేము వెన్ ఇది మేము విత్డ్రా చేసుకుంటామన్నప్పుడు అది కంటి తుప్పు మాత్రమే, ఎందుకంటే యాక్చువల్ ఇష్యూ లైస్ విత్ ది జాయింట్ కలెక్టర్ ఆర్డర్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఒకళ్ళు విత్డ్రా చేసుకుంటే రేపు ఇంకో బేనామీ పేర్ల మీద వస్తారు, అది పెద్ద ఇది కాదా, అందరికీ తెలిసిందే. సో ఇన్ఫాక్ట్ ఆ జాయింట్ కలెక్టర్ ఆర్డర్స్ రద్దు కావాలి, అప్పటి వరకు ఇష్యూ మొత్తం సెటిల్ కాదు. సార్ అదంతా కోర్టులో ఉంది. ఏదైతే లేఅవుట్ చేసిన వ్యక్తి వద్దనే మేము ఫైట్ చేస్తున్నాము, అయినా కూడా నేను సేల్ డీడ్ వేరే వారికి అంటే బదిలీ చేస్తున్నామని చెప్పారు. అంటే ఇండైరెక్ట్గా అతని పాత్ర ఉందని మీరు అనుకుంటున్నారా? కొంతమంది రాజకీయ శక్తులు దాన్ని కావాలని అంటే భూ వివాదం కావాలని సృష్టించి మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి 38 ఈ సర్టిఫికెట్ ఇప్పించి మీకు భూమి కాకుండా అక్కడ మరొక ఆందోళనకరంగా ఉండే విధంగా సమస్యను సృష్టించారని చెప్పుకోవచ్చా? ఒక రకంగా చెప్పచ్చండి. నేను ఆ రోజు కూడా చెప్పాను, అంటే మేయర్ గారు వారి కుటుంబ సభ్యులది ప్రత్యక్ష పాత్ర ఉందా లేదా అనేది
చేయడానికి మా దగ్గర ఏమో డైరెక్ట్ ఇది లేదు, కానీ ఎక్సెప్ట్ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ సేల్ డీడ్స్ జీపీఏ మీద వాళ్ళ పేర్లే ఉంది. ఓకే, ఇది నేను ఆ రోజు కూడా అన్నాను, ఇది వారికి తెలిసి చేశారో తెలియజేశారో నాకు తెలియదు, బట్ వాళ్ళ పేర్లు ఉన్నాయి. అండ్ మీరు చెప్పినట్లుగా కొంతమంది శక్తులు కొత్త వాళ్ళని తెరపైకి తీసుకొచ్చి ఈ 38 డాక్యుమెంట్స్ అవి సృష్టించి కొత్త ఆర్డర్లు సృష్టించి ఎవరైతే ప్లాట్ ఓనర్స్ వాళ్ళ కష్టపడ డబ్బులతో 16-17 ఏళ్ల కిందటి కొనుక్కున్నా వాళ్ళకుండా చేద్దామని కుట్ర జరగడం అయితే జరిగింది. సో దేంటి దాని మీద ఆబ్వియస్లీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ సేల్ కమ్ జీపీఏ దేంటి అగ్రిమెంట్ వీళ్ళ పేర్లు ఉన్నాయి కాబట్టి ఒక రకంగా ఉందని అనుకోవాల్సి వస్తుంది. బట్ ఆర్ఆర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, తెలియక మేము వచ్చాము వీళ్ళది మేము విత్డ్రా అవుతున్నాం స్టేట్మెంట్ ఇచ్చారు. సో టు దట్ ఎక్స్టెంట్ యా వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారని ఆ రోజు కూడా తెలియదు. సో దేర్ ఇస్ నథింగ్ మోర్ టు సే ఆన్ దట్. ఓకే సార్, ఒకవేళ ఇప్పుడు మీరు లీగల్గా ఫైట్ చేయదలుచుకుంటే అంటే వాళ్ళ ఇంకా డాక్యుమెంట్స్ కూడా రద్దు కాలేదు, పీటీ యాక్ట్ మీద ఏదైతే వారు మళ్ళీ పాత ఓనర్స్ ఉన్నారో వారిని ముందుని నడిపిస్తున్నారు, ఎందుకంటే వారు కనీసం చదువు కూడా రాదు, వేలిముద్ర ఇలాంటి భూ సమస్యలు ఏదున్నా కూడా పరిష్కరిస్తామని చెప్పేసి రాజకీయ నాయకులు ముందుకొచ్చి ఆ తర్వాత లబ్ధి పొందే ప్రయత్నాలు మనం ఎన్నో చూస్తూ ఉంటాం. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మీరు లీగల్ ఫైట్ చేయాలనుకుంటే మీకు అమ్మిన వారు ముందుకు రాని పరిస్థితి, ఎందుకంటే వారంతా మేము లేఅవుట్ చేసుకున్నాం చాలా రోజుల తర్వాత మీకు ఇచ్చాము అంటున్నారు. ఒకవైపు ఇప్పుడు వీళ్ళు శక్తి ఉంటే మీరు ఏ విధంగా ఫైట్ చేసే అవకాశం ఉంది, అంటే అప్పుడు పరిస్థితుల్లో మీరు సోషల్ మీడియాలో ప్రభుత్వానికి అలాగే కేటీఆర్ కేసీఆర్ గారికి విన్నవించుకున్న నేపథ్యంలో అప్పుడు వెనక్కి తగ్గారు, అలాగే వార్తలు కూడా గుప్పు ఉన్నాయి, కానీ ఇప్పుడు లీగల్గా మీరు పర్మనెంట్గా సొల్యూషన్ కావాలంటే ఇంకా మీరు ఎలా ముందుకెళ్ళే అవకాశం ఉంది? అంటే లీగల్గానే మేము కోర్ట్స్ని అప్రోచ్ అయ్యామండి, ఏదైతే ఆ కోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అప్రోచ్ అయ్యాము. ఇన్ఫాక్ట్ వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యారు, మేము కూడా అప్రోచ్ అయ్యాము, ఆర్డర్స్ వచ్చినాయి, ఆర్డర్స్ ప్రకారం నడుస్తాం. అంటే 38E అనేది ఎప్పటికీ వివాదం అవుతుంది, నగర శివార్లు ఉన్న భూముల్లో ఇది అంతా కూడా కావాలని ఎంఆర్ఓ ఆర్డీఓ వారు అనుకుంటే వారికి రాజకీయ ఒత్తిళ్లతో 38E సర్టిఫికెట్ ఇచ్చి మళ్ళీ కొత్తగా సృష్టించే అవకాశాలు ఉంటున్నాయి. ఎప్పటి నుంచో గతంలో వీటన్నిటి కూడా పరిష్కారం చేస్తామని ప్రభుత్వం చెప్తున్నా కూడా రెవెన్యూ ప్రక్షాళన రెవెన్యూ సంస్కరణలు కూడా చేసిన నేపథ్యంలో కూడా ఆ 38E గురించి కూడా ఇక్కడ ప్రస్తావన లేదు అని చెప్పేసి కూడా కొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు, అంటే రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు ఇలాంటి తప్పుడు ఆర్డర్స్, ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం గతంలో నాగరాజ్ ఇష్యూ కానీ మిగతా తహసీల్దారులు కానీ ఎంతో రెవెన్యూ అధికారులు ఉన్నత స్థాయి వాళ్ళు కూడా చేతివాటం అంటే డబ్బులకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ వాళ్ళు డబ్బులు తీసుకొని ఇలాంటి పేపర్స్ ఇస్తున్న నేపథ్యంలో యాజ్ ఏ సాఫ్ట్వేర్గా మీరు ఒక భావితరానికి ఒక యూత్ మీరు 15 ఏళ్ళుగా తీసుకున్నారు, మీరు ప్రభుత్వాన్ని ఏం వేడుకుంటున్నారు? అంటే ఒక రకంగా ఈ మధ్య ఏదైతే రెవెన్యూ చట్టాలు వచ్చినాయో వాటిని వెల్కమ్ చేస్తున్నాం, ఎందుకంటే మా ఇప్పుడు మేమంతా కూడా ఈ భూములు కొని అమ్మే బిజినెస్లో లేము. ఏ చిన్న చిన్న ప్లాట్లు తీసుకున్నాం, ఈ ప్లాట్ కి వచ్చిన సమస్య వల్ల కొంత స్టడీ చేయడం వల్ల ఈ రెవెన్యూ దీనికి ఒక ఏంటి మ్యూటేషన్స్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఏం జరుగుతుంది, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఏం జరుగుతుంది, ఎంఆర్ఓ ఆఫీస్ లో ఏం జరుగుతుంది, ఎవరిది ఏం పాత్ర ఉంది, ఆర్డీఓ ఆఫీస్ లో ఏం జరుగుతుంది, జాయింట్ కలెక్టర్ ఆఫీస్ లో ఏం జరుగుతుంది అనే ఒక అవగాహన కలగటం జరిగింది. అదర్వైజ్ మాకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు వాస్తవానికి చెప్పాలంటే. బట్ ఇది స్టడీ చేసిన తర్వాత ఈ మధ్య ఏదైతే రెవెన్యూ చట్టాలు వచ్చినాయో హోప్ఫుల్లీ దాని వల్ల ఫర్దర్ గా డిస్ప్యూట్స్ రాకుండా ఆగుతాయని మేము అనుకుంటున్నాం, హోప్ఫుల్లీ ఇఫ్ ఇట్స్ లైక్ ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ. అయితే ఏముంటదంటే మన దగ్గర వాళ్ళు దాన్ని బైపాస్ చేసి లూప్ హోల్స్ పెట్టి బైపాస్ చేసి కొత్త రకాలుగా మళ్ళీ ఇష్యూస్ క్రియేట్ చేయడంలో ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, అది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. సో ఫ్రమ్ దట్ పర్స్పెక్టివ్ we welcome whatever initiative has been taken by the honorable chief minister, and further ga ite issues raakunda untayi further idi lekunda untayi ani aashisthunnam, but 38E address kaaledan antunnaru, but we'll have to see aithe unna samasyalni atla solve chestaru anedi kuda chudali. ilanti erroneous orders ekkadaithe icharo malafide orders ekkadaithe icharo maa okka korike endante prabhutvam vaatannitni kuda vaati meeda oka inquiry order chesi అన్నిటిని కూడా సమీక్షించి ఎక్కడెక్కడైతే ఇలాంటి వాటి వల్ల మామూలు ప్లాట్ ఓనర్స్ మధ్యతరగతి ప్లాట్ ఓనర్స్ కి ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుందో, మధ్యతరగతి ల్యాండ్ ఓనర్స్ కి ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుందో ఇమ్మీడియట్ గా ఆర్డర్స్ క్యాన్సిల్ చేసి వాళ్ళకి రిలీఫ్ కలిగించాల్సిందని చెప్పి డెఫినెట్ గా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే కోర్టుల చుట్టూ తిరిగి కొన్ని సంవత్సరాలు వీక్షించి ఆ టైము ఎనర్జీ వేస్ట్ చేయాల్సి వస్తుంది. అదర్వైజ్ చాలా మంది కూడా ఇలానే అంటే కోర్టుల చుట్టూ తిరగలేము,
ఎక్కడ కూడా రాజకీయ నాయకులను తట్టుకోలేము, పోలీస్ స్టేషన్కి వెళ్తే కనీసం మర్యాద కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు, వారిపైన కూడా నేరుగా కేసులు పెట్టారు, ఎందుకంటే సేల్ డీడ్ అయింది, వారు ఎన్నుకున్నారని తెలుసు, అయినా కూడా వారి మీద కేసులు పెట్టని పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో విసిగిపోయి అతి తక్కువ ధరకు ఏదో ఒక రేటుకు ఇచ్చేస్తామలే అని చెప్పేసి అనుకునే ఇలాంటి ఒత్తిళ్లు తెస్తారు, తర్వాత అమ్ముకొని వెళ్ళిపోతారు, లేదంటే కోర్టులో ఫైట్ చేయలేరు కాబట్టి ఏదో రాజీకొచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు, రాజీకొచ్చి అమ్ముకుంటారు అన్న సందర్భాలు కూడా ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో కన్క్లూజన్గా రాజకీయ ఒత్తిళ్లు లేకుండా మేయర్ లాంటి వాళ్ళే, అంటే గ్రేటర్ను అభివృద్ధి చేయాల్సిన వారే, దిక్సూచి ఉండాల్సిన వారే, ప్రథమ పౌరుడే ఇలాంటి అంటే కిరికిరి ఉన్న ల్యాండ్స్ని తీసుకొని ఇబ్బంది పెట్టిన పరిస్థితులను చూస్తే మీకు ఏమనిపించింది? డెఫినెట్గా ఒకటి ఏంటంటే, ఐ విల్ నాట్ సే వెదర్ ఇట్ ఇస్ ద మేయర్ ఆర్ సంబడి ఎల్స్, ఎస్ పీపుల్ ఎవరైతే ఎవరి దగ్గర అయితే పవర్ ఉందో వాళ్ళు ఇలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అయ్యి బెదిరించి చాలా మంది అంటే ఈ కోర్టు చుట్టూ తిరగలేము, ఇంత డబ్బు పెట్టలేము, వీళ్ళంటే భయపడి బెదురుకుని వెళ్ళిపోతారు అనే ఒక ఉద్దేశంతో దిగటం సహజం. అది గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చూడాలి, వారు చాలా సంస్కరణ చేస్తున్నారు, బట్ ఏంటి ఎఫెక్టివ్ గా ఉండేటట్లు కూడా చూడాలి. అండ్ డెఫినెట్లీ హ్యాస్ టు ఎన్ష్యూర్ దట్ వాట్ ఎవర్ క్లీనప్ హీ హాస్ టు డూ వితిన్ ద సిస్టమ్ అండ్ ద గవర్నమెంట్, అది గవర్నమెంట్ అధికారులే కావచ్చు, రాజకీయ నాయకులే కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, ఎందుకంటే ఇది ఒక్క పార్టీకి సంబంధించిన ఇష్యూ కాదు, ఏ పార్టీ అయినా కావచ్చు, వారు చూస్తారనే నమ్మకం ఉంది. అండ్ హోప్ఫుల్లీ హీ విల్ లుక్ ఎట్ దట్ అండ్ ప్రక్షాళన చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, మీ ప్లాట్స్ కి ఇప్పుడు చివరిగా చెప్పండి, ఎలాంటి రక్షణ కల్పించుకున్నారు, అంటే ఆ ప్లాట్స్ కు చుట్టూ గానీ, ఎందుకంటే నలుదిక్కులో ఒకేసారి దాడి చేసి వాటిని అంతా కూడా అక్కడ కంటైనర్ దింపారు, ఇప్పుడైనా గోడ కట్టుకున్నారా, మీ ఆధీనంలో ఉందా, మీ కబ్జాలో ఉందా అది హైకోర్టు ఆదేశాల మేరకు, లేదంటే ఎలా ఉన్నాయి మీ పొజిషన్ ఎలా ఉంది ఇప్పుడు? ప్లాట్ ఓనర్స్ కబ్జాలోనే, వాళ్ళు కొన్నప్పటి నుంచి ప్లాట్ ఓనర్స్ కబ్జాలో ఉంది, ఆ ఒక్క రోజు మాత్రం ఒక చిన్న బిట్ లో వాళ్ళు కంటైనర్ వేసి కబ్జా పెట్టాలని ట్రై చేశారు, ఆ రోజు చాలా మంది గుండాలు తిరగటం అది. అయితే ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పోలీసులు ఆ రోజు వచ్చి న్యాయ దే యాక్టెడ్ ప్రాపర్లీ విత్ ఇన్ టైం మొత్తం క్లియర్ చేయడం జరిగింది, వాళ్లే కంటైనర్ అది కూడా వాళ్ళు సీజ్ చేసి క్లియర్ చేశారు. సో దట్ వే అక్కడ మేము ఒక ఎంట్రీ గేట్, సెక్యూరిటీ, తర్వాత వైర్లెస్ సిసిటీవీ కెమెరాలు అన్ని కూడా పెట్టుకోవడం జరిగింది. సో దట్ వే ఇట్ సెక్యూర్, చాలా మంది ప్రహరీ గోడలు కూడా కట్టుకున్నారు అక్కడ వాళ్ళు ఇచ్చేసుకోవటానికి, కాపాడుకోవటానికి. సో ఇంకా కూడా పట్టుకుంటారు, అక్కడ వరకు సెక్యూర్ గా ఉంది. అండ్ ప్లాట్ ఓనర్స్ పొజిషన్ లోనే ఉంది, సో ఏదైనా ఇన్సిడెంట్ అయినా కానీ మాకు ఇమీడియట్ గా తెలుస్తుంది, అప్పుడప్పుడు వీళ్ళు వాళ్ళు వస్తూ ఉంటారు, మాకు వీళ్ళది ఉంది వాళ్ళది ఉంది, బట్ వీఆర్ ఏబుల్ టు స్టాప్ దెమ్. అక్కడ వరకు సెక్యూరిటీ అయితే ప్రొవైడ్ చేసి ఈరోజు సెక్యూర్ గా అయితే ఉంది అక్కడ. ప్లస్ ఎక్కడైనా కానీ అంటే మాకు ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే పోలీసులు వ్యవహరించిన తీరు మీద సోఫార్ సో గుడ్, వీ హావ్ కాన్ఫిడెన్స్ దట్ ఎవరన్నా కానీ ఇల్లీగల్ గా కబ్జా చేయాలని ట్రై చేస్తే మామూలు ప్లాట్ ఓనర్స్ కి సపోర్ట్ ఉంటది అనే కాన్ఫిడెన్స్ అయితే ఉంది ఈ రోజుకైతే. ఓకే సార్, అట్లానే ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే పైసా కూడబెట్టుకొని నిర్మించుకున్న అంటే కొనుగోలు చేసిన ప్లాట్లు, అందులో రేపు మనం ఇంట్లో కుటుంబం అంతా కలిసి ఉండాల్సింది. మరొకసారి ఇంకా అలా కబ్జా కాకుండా, అంటే మీలాంటి పరిస్థితి ఇంకెవరికి కూడా వారు సృష్టించవద్దు, అలాగే మీరు కూడా చాలా కాన్ఫిడెన్స్గా ఉండాలి, ఎందుకంటే గతంలో రాజ్ న్యూస్ కూడా అక్కడికి వచ్చింది, ఆ రోజు జరిగిన కబ్జా వ్యవహారాన్ని కూడా అంత చిత్రీకరించింది, ఇప్పటి కూడా మీకు ఏదైతే ప్రజల సమస్యల్ని ఎక్కడైతే రాజకీయ నాయకులు వారి ఒత్తిళ్లతోని ప్రలోభాలు చేసి దాడి చేసి ఇలా కబ్జాలో పాల్పడుతున్నారో ఖచ్చితంగా మీ వెంట ఉంటుంది సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇలాంటి కబ్జా వ్యవహారాలన్నింటినీ కూడా రాజ్ న్యూస్ చేతబడుతుంది. ఇది ఒకటే కాదు, ఏసీబీ కేసులో విచారణలో చాలా కీలకమైన విషయాలు కూడా బయటపడ్డాయి. ఏసీపీ నరసింహారెడ్డిని విచారించిన నేపథ్యంలో మాదాపూర్ వద్ద కొనుగోలు చేసిన ప్రభుత్వ భూమిలో వ్యవహారంలో బినామీగా ఉన్న కొంతమంది అక్కడ బినామీగా ఉంటూనే మళ్ళీ ఇక్కడ ఏదైతే సేల్ కమ్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నారో ఇటు నార్సింగ్లోను అటు యమ్నంపేటలో 24 ఎకరాల భూమిలో కూడా వారే ఉండడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో అటు ప్రభుత్వ భూమిని కొల్లగొట్టాలని ఇదంతా ఒక టీమ్గా గ్రేటర్ బ్యాచ్గా తయారై జేహెచ్ఎంసీ వేదికగా ఈ పావులన్నీ కదిపి కూడా వివిధ లిటిగేషన్స్ ఉన్న ల్యాండ్నే చూసుకొని వాటిని అతి తక్కువ ధరలో కొనుగోలు చేసే విధంగా, లేదంటే మీకు మేము చేసి పెడతాము 50-50, 60-40 అన్న చాత పరంగా కూడా వారు తీసుకొని కూడా దందాలు కొనసాగినట్లు తెలుస్తుంది. మొత్తం ఈ వ్యవహారం పైన ఇప్పుడు యమ్నంపేట బాధితులు ఏమంటున్నారో కూడా వారితో లైవ్లో చూద్దాం.